పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కంసాలకుంట గ్రామంలో గత 10 రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి పలువురు ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయంలో భాగంగా జనసేన పార్టీ మండల నాయకులు నిమ్మలగూడెం గ్రామానికి చెందిన పాస్టర్ దావీదు, అలాగే బుట్టాయిగూడెం 1991-92 చెందిన 10వ తరగతి పూర్వపు విద్యార్థులు కలిసి నష్టపోయిన కుటుంబానికి అవసరమైన నిత్యావసర వస్తువులు, బియ్యం, వంటపాత్రలు, దుస్తులు, దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్నుద్దేశించి జనసేన పార్టీ మండల నాయకులు మాట్లాడారు. ఇల్లు కాలిపోయింది, వారికి నిత్యావసర సరుకులు అలాగే వస్తు రూపేణ ధన రూపేణ ఈరోజు జనసేనగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. జనసేన కార్యక్రమాలు చేయడంలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందుకొస్తూనే ఉంటుంది. ఈ స్ఫూర్తి ఇప్పుడుది కాదు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా పనిచేస్తాను. నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాను, ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి కాలనీలు అంటే ట్రైబల్ ఏరియాలో ఈరోజు మాకు ఇక్కడ చాలా అవసరమైనటువంటిది ఏంటంటే కాలనీలు ఉంటాయి. ఈ జగనన్న కాలనీలను మీరు పెట్టారు, మళ్ళీ వీటిల్లో చాలా వరకు అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ లేఅవుట్లు వాటిలో కూడా వీళ్ళకి ఇప్పుడు 3 చోట్ల మార్చడం జరిగింది. మన బుట్టాయిగూడెం మండలంలో ఇలా జరగడం అనేది మన గిరిజన గ్రామంలో చాలా దురదృష్టకరం. ఏంటంటే ఈ ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కూడా ఇది జరగచ్చు. మరి గిరిజనులు అనేది ఇప్పటికి తాటాకిల్లో ఉండవలసి వస్తుంది. ప్రభుత్వం ఎప్పుడైనా గుర్తించి ప్రతి ఒక్కళ్ళు కూడా నిజమైన లబ్ధిదారులకి ఈ యొక్క స్కీము ఛాన్సన్ చేసి వీళ్ళకి వెంటనే ఇల్లు కట్టించవలసిందిగా మా జనసేన తరఫు నుండి పోరాడుతున్నాము.